హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు సిద్ధు తిరుపుల్ త్రీ నా పేరు మనోహర్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి ఫ్రెండ్కి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మీ మొబైల్లో పాపప్ యాడ్స్ వస్తాయి కదండీ అంటే గూగుల్ యాడ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు సో ఆ పాపప్ యాడ్స్ అనేవి రాకుండా ఎలా చేయాలి సో దీనికోసం ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవలేదు అలాగే ఎటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోబలేదు జస్ట్ మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ను కొన్ని మారిస్తే సరిపోతుందండి సో దీనికోసం మీరు వీడియో చివరి వరకు చూడండి ఫార్వర్డ్ చేయొద్దు అలాగే బ్యాక్ వెళ్ళిపోవద్దు సో దీనికన్నా ముందర మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మీరు చూస్తున్న వీడియో కింద ఈ విధంగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి సో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి సో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక బెల్ అనేది రావడం జరుగుతుందండి ఆ బెల్ మీద ఒక క్లిక్ ఇవ్వండి సో క్లిక్ ఇచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ అయిపోతుంది మీకు ఈ విధంగా బిల్ కానీ రాకపోతే సిద్ధు త్రిబుల్ త్రీ మీద ఒక క్లిక్ ఇవ్వండి సో క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ ఒక బెల్ అనేది రావడం జరుగుతుంది ఆ బెల్ మీద క్లిక్ ఇచ్చినా సరిపోతుందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి మర్చిపోవకండి ఖచ్చితంగా సో సెట్టింగ్స్ ఓపెన్ చే మీ ఫో మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు చివరికి వెళ్ళినట్టయితే కొంచెం కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ ఇక అదర్ అకౌంట్స్ ఉంటుంది కదండి అదర్ అకౌంట్స్లో గూగుల్ గూగుల్ ఉంటుంది దీంట్లో అయినా ఓపెన్ చేయచ్చు లేదంటే ఇక్కడ మీకు సపరేట్గా గూగుల్ అని ఉంటుంది గూగుల్ మీద ఓపెన్ చేసినా సరిపోతుందండి సో ఈ గూగుల్లో మీకు ఓపెన్ చేయగానే ఈ విధంగా అన్నీ కనిపిస్తాయండి సో చూసాక ఇక్కడ ఈ విధంగా ఉండాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో దీంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రావెసి ఉందిగా దీని మీద క్లిక్ ఇవ్వండి సో క్లిక్ ఇచ్చినట్టయితే ఏం లేదండి మీరు మీ స్టార్టింగ్లో మీరు మొబైల్ కొన్నప్పుడు మీ గూగుల్ వాళ్ళు కొన్ని కంపెనీస్తో టైప్ అయి ఉంటారండి ఆ టైప్ అయిన వాళ్ళు మీ మొబైల్లో యాడ్షన్స్ ఇస్తుంటారు సో యాడ్స్ అనేవి మీరు మీరు నెట్ ఆన్ చేసినప్పుడు మీరు ఏ బ్రౌజర్ ఓపెన్ చేసినా ఏ ఏది ఓపెన్ చేసినా మీకు యాడ్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇంటూ మార్క్తో కింద నో థ్యాంక్స్ తోటి అలాగే ఇంటూ మార్క్ తోటి మీకు కొన్ని యాడ్స్ అనేది గూగుల్ వాళ్ళు మీకు మీ బ్రౌజర్లోకి ఇవ్వడం జరుగుతుంది సో అవన్నీ మీకు రాకుండా కంట్రోల్ చేయాలనుకుంటే అసలు మీకు అవి రాకుండా ఉండాలనుకుంటే మీకు కిందకి వెళ్ళినట్టయితే యాడ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా దీనిలోకి వెళ్ళండి సో యాడ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏదైనా మీకు ఇష్టమైన బ్రౌజర్తో ఓపెన్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ నెట్వర్క్ అనేది స్పీడ్గానే ఉండాలండి యాక్చువల్గా ఇది ఆన్ చేసి ఉంటుందండి యాక్చువల్గా అయితే ఇది టర్న్ ఆన్ చేసి ఉంటుంది సో నేను ఆఫ్ చేశాను టర్న్ ఆన్ చేసి ఉంటుంది యాక్చువల్గా మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా టర్న్ ఆన్ అయి ఉంటుందండి ఈ ఆర్డ్స్ పర్సనలైజేషన్ వల్ల ఇది ఆన్ చేసి ఉంటుంది సో దీని మీద క్లిక్ ఇచ్చి టర్న్ ఆఫ్ అని క్లిక్ ఇవ్వండి సో టర్న్ ఆఫ్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత అక్కడ ఆప్ట్ అవుట్ ఆఫ్ మోర్ యాడ్స్ ఉన్నది కదా దీని మీద క్లిక్ ఇవ్వండి ఘాటెడ్ మీద క్లిక్ ఇవ్వ కాకండి సో దీని మీద క్లిక్ ఇవ్వండి సో క్లిక్ ఇచ్చినట్టయితే మీకు యాడ్స్ సంబంధించి కానీ మీకు లోడ్ అవుతుందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా మీ నెట్వర్క్ అనేది కొంచెం స్పీడ్గా ఉండేటట్టే చూసుకోండి ఎందుకంటే ఇది కొంచెం టైం తీసుకోండి కొంచెం అంటే ఒక జస్ట్ ఫ్యూ సెకండ్స్ అంతే ఎక్కువ టైం ఏం తీసుకోదు సో అక్కడ మూడు ఉన్నాయి కదా మూడు ఆ మూడు ఖచ్చితంగా లోడ్ అవ్వాలండి సో ఇక్కడ చూశారు కదా రెండు లోడ్ అవుతున్నాయి మూడోతుంది కదా మూడోది ఖచ్చితంగా లోడ్ అవ్వాలి సో కనెక్షన్ స్పీడ్ సఫిషియన్ అలాగే ఇవి రెండు కూడా లోడ్ అవ్వాలండి లోడ్ ఈ మూడో ఆప్ట్ అవుట్ స్టేటస్ ఉంది కదా ఖచ్చితంగా అది లోడ్ అవ్వాలండి మూడోది కూడా ఖచ్చితంగా లోడ్ అవ్వాలి సో దీంట్లో మీకు ఇప్పుడు చూపిస్తుంది ఎన్ని యాడ్స్ మీ దాంట్లో రన్ అవుతున్నాయి ఎన్ని కంపెనీస్తో టైప్ ఉంది అన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు ఇది మూడోది కానీ లోడ్ అయిన తర్వాత సో దీనికి చాలామంది డౌట్కి రావచ్చు సో దీనివల్ల ఏమైనా ఇబ్బంది హ్యాక్ ఏమైనా గురవు అంటే మొబైల్ ఏమైనా హ్యాక్ అవుతుందా అని అన్ని అడు డౌట్స్ రావచ్చు అంటే మా మొబైల్ ఎవరైనా హ్యాక్ చేయించాము ఎట్లా చేస్తానని సో అదేమీ కాదండి ఎందుకంటే మీరు మీ మొబైల్ కొన్నాక ముందే మీ మొబైల్తో పాటు గూగుల్ వాళ్ళు కొన్ని యాడ్ యాడ్ సెన్స్ వాళ్ళతోటి టైప్ అవుతారనమాట టైప్ అయ్యి ఈ మొబైల్లో మనం ఇన్ని యాడ్స్ ప్రొవైడ్ చేయాలని గూగుల్తో టైప్ అవుతారు సో వాళ్ళు మనకి గూగుల్ యాడ్స్ అనేది మనకి సో ఈ విధంగా మీకు రావడం జరుగుతుందండి సో మేము ఇందాక చూపించాం కదా కొంచెం బ్యాక్కి వెళ్తే సో వ్యూ రిజల్ట్స్ ఓకే సో చూడండి ఇక్కడ నాకు మొత్తం వన్ ట్వంటీ ఎయిట్ కంపెనీస్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి కరెంట్ నాకు వన్ ట్వంటీ త్రీ అనేది ఇస్తున్న యాడ్స్ ప్రజెంట్ నాకు మధ్యలో ఒకటి ఉంది కదా వన్ అనేది అంటే ప్రజెంట్ వన్ కంపెనీ అనేది నాకు కస్టమైజింగ్ కంపెనీస్ కస్టమైజింగ్ యాడ్స్ అనేది బ్రౌజర్కి ఇస్తుందండి సో నేను మేక్ యువర్ చాయిస్ అని క్లిక్ ఇవ్వాలండి సో నేను దీన్ని క్లిక్ ఇచ్చే ముందర మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హ్యాక్ ఏమి అవ్వదండి సో వాళ్ళు టైప్ అవుతారు వాళ్ళు యాడ్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తారు సో మనం ఒక రిక్వెస్ట్ పెడుతున్నా ఉంటాం వాళ్ళు రిక్వెస్ట్ పెడుతున్నాం వాళ్ళు గూగుల్ వాళ్ళకి మాకు యాడ్స్ వద్దు మాకు మా మొబైల్లో యాడ్స్ రానివ్వ కాకండి అని సో ఇదే ఆ రిక్వెస్ట్ అనేది సో క్లిక్ మేకేవో చాయిస్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మీకు కంపెనీస్ అనేవి రావడం జరుగుతుంది సో కంపెనీస్ అన్నీ వస్తాయి సో ఇప్పుడు నాకు ఒక్క కంపెనీ ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసి చూసాలి కంపెనీస్ అని క్లిక్ ఇచ్చాను సో ఇప్పుడు చూడండి దిస్ విల్ టేక్ ఏ ఫ్యూ మూమెంట్స్ సో ఒక ఫ్యూ సెకండ్స్ అనేవి లో ఇది లోడ్ అయిపోతుందండి సో రిక్వెస్టింగ్ ఆప్ట్ అవుట్స్ మీ రిక్వెస్ట్ అనేది అది యాక్సెప్ట్ అది రిసీవ్ చేసుకుంటుంది యాడ్స్కి సంబంధించి రిక్వెస్ట్ సో ఇప్పుడు మీకు కొంచెం చూపిస్తాను కొంచెం డిఫరెన్స్ చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు ఆప్ సో ఇక్కడ చూడండి ఆప్ట్ అవుట్ రిక్వెస్ట్ వర్ నాట్ కంప్లీట్ వర్ త్రీ పార్టిసిపేటింగ్ కంపెనీస్ సో మీ కంపెనీస్ అనేవి ఫస్ట్ చూడండి పార్టిసిపేటింగ్ కంపెనీ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ ఫర్ దిస్ బ్రౌజర్ ఓకే కంటిన్యూ క్లిక్ అని సో కంటిన్యూ క్లిక్ ఇచ్చినాక ఇక్కడ మీకు జీరో అయిపోతుందండి సో ఇట్ విల్ టేక్ ఫ్యూ మినిట్స్ ఒక వెయిట్ మూమెంట్స్ వెయిట్ చేయండి జస్ట్ ఒక వన్ మూమెంట్ వెయిట్ చేయండి జరిగిపోతుంది కొంచెం చేసినప్పుడు ఖచ్చితంగా మీ నెట్వర్క్ అనేది కొంచెం స్పీడ్గా ఉండాలండి మర్చిపోవద్దు నెట్వర్క్ స్ మీట్గా ఉండాలి ఖచ్చితంగా చూడండి జీరో కంపెనీస్ మళ్ళీ ఈ విధంగా మీరు ఈ విధంగా చేస్తూ ఉంటే నాకంటే వన్ అని చూపించింది అండి మధ్యలో అంటే వన్ అని చూపించింది కానీ మీకు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఓ ఎయిటీ ఓ ఫార్టీ అలా చూపిస్తుంది అండి మీకు ఇవ్వరే మీరు చాయిస్ అని క్లిక్ ఇచ్చి ఇక్కడ మీకు అన్ని కంపెనీస్ లిస్ట్ వస్తుందండి సో నాకు రాలేదు సో ఏం చేస్తానంటే చూస్ ఆల్ కంపెనీస్ క్లిక్ ఇచ్చినట్టయితే మీకు అన్ని కంపెనీస్ సెలెక్ట్ అవుతానండి సో సెలెక్ట్ అయిన తర్వాత మీరు అదే ఈ విధంగా రిక్వెస్టింగ్ ఆప్ట్ అవుట్ అని పడుతుంది సో ఈ విధంగా పడిన తర్వాత మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అయ్యి కంటిన్యూ అడుగుతుంది కంటిన్యూ క్లిక్ ఇచ్చేసి చేసినట్టయితే మధ్యలో మధ్యలో దాంట్లో జీరో రావాలండి ఆ జీరో వచ్చేదాకా మీరు చేయండి అంటే ఓ త్రీ ఫోర్ టైమ్స్ చేసి సరిపోతుందండి సో ఆ విధంగా మీరు మీ కంపెనీస్ అనేవి మీకు యాడ్స్ రాకుండా ఆగిపోతాయి అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక థమ్స్అప్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియాలనుకుంటే తెలియాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్